భగవాన్ రమణ మహర్షి ఆణిముత్యాలు జగత్తు. భగవాన్ చెప్పినదేమనగా ఆత్మయే బ్రహ్మమని, సర్వం బ్రహ్మామయమని చెప్పారు. అయితే ఈ కనిపించే జగత్తు సంగతి ఏమిటి అనే ప్రశ్న ప్రతివారికి కలుగుతుంది. జగత్తు బ్రహ్మము కంటే భిన్నమని అభిప్రాయపడతారు. కానీ భగవాన్ చెప్పినది బ్రహ్మము లేదా ఆత్మ ఒక తెర వంటిదని, ఆ తెరపై కనపడే బొమ్మలే జగత్తు కంటే, జగత్తు అంటే ఆత్మ ఒక సినిమా తెర అయితే దానిపై కనిపించే బొమ్మలు జగత్తు అని అర్థము. తెర ఎంతసేపు ఉంటే అంతసేపు మాత్రమే ప్రేక్షకుడు సినిమా చూచదడు. బ్రహ్మము ఎప్పుడూ సత్యమే, కానీ కనిపించే జగత్తు మిథ్య. ఆ జగత్తు కూడా బ్రహ్మమే. మనము చూచే ఈ జగత్తు అందరికీ కనిపించుచున్నది, కానీ అది నిజం కాదు. అది ఒక భ్రాంతి మాత్రమే. ఉన్నది ఒక్కటే ఆత్మ, అదే నిజము. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ముగ్గురూ కూడా ఆత్మయే. భగవాన్ జగత్తు సినిమా తెరపై కనిపించే బొమ్మలని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. సినిమా తెరపై ఎన్నో దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి, అవన్నీ నిజం కాదు, అసత్యం మాత్రమే. తెరమటుకు సత్యమైనది అని భగవాన్ చెప్తూ మరి ఒక ఉదాహరణ కూడా ఇచ్చేవారు. అది అద్దంలో కనిపించే ప్రతిబింబాలు. ఆ ప్రతిబింబాలు కదిలిపోతూ ఉంటాయి. వాటి వల్ల కానీ, వాటి గుణాల వల్ల కానీ ఆ అద్దం మటుకు ఏ మార్పు చెందదని భగవాన్ చెప్పేవారు. పైగా సామాన్యులు కనిపించే జగత్తును వ్యావహారిక దృష్టితో చూస్తారు కాబట్టి ఆ అగుపించే జగత్తు సత్యంగానే తోస్తుంది. కావున భగవాన్ చెప్పినదేమనగా, జ్ఞానాన్ని సముపార్జించుకుంటే కనిపించే జగత్తు సత్యము కాదని, జగత్తుకు అతీతంగా పోతే ఆ కనిపించే జగత్తు మాయమై సత్యమొకటే అనగా బ్రహ్మమే లేక ఆత్మయే నిలుస్తుందన్నారు. ఈ కనిపించే జగత్తు కానీ, జీవుడు కానీ, ఈశ్వరుడు కానీ మాయ వలన జరుగుతున్నది. మాయ అంటేనే లేనిది ఉన్నట్లుగా చూపించుట. భగవాన్ చెప్పినదేమనగా, మన ఆత్మే ప్రపంచముగా అనేకమైన నామరూపాలతో అగుపిస్తుందని, కొందరు భగవాన్తో మన చుట్టూ కనపడే ప్రపంచాన్ని ఎలా లేదనగలమని వాదించేవారు. అలాంటి వారికి భగవాన్ కలల అనుభవం గురించి చెబుతూ ఉండేవారు. దానికి వాదకులు మళ్ళీ ఈ విధంగా ప్రశ్నించేవాళ్ళు, కళ చాలా తక్కువసేపే ఉంటుంది, కానీ ఈ కనిపించే జగత్తు మాత్రం ఎప్పుడూ ఉంటుంది. పైగా కళ ఒక్కడికే సంబంధించినది కాదని, కనిపించే ప్రాంతం ప్రపంచం అందరూ చూస్తారని, అనుభవిస్తారని అంటూ మరి ప్రపంచం లేదని ఎలా అనగలమని అనేవారు. భగవాన్ ఇట్లు చెప్పేవారు, చూసేవారిని బట్టే ఏదైనా ఉంటుంది, చూడబడేది కూడా నిజానికి దృష్టికి వేరుగా దృశ్యమంటూ ఏమీ లేదని చెప్పారు. దీనిని దృష్టి సృష్టివాదము అంటారు. అదే విధముగా సృష్టి దృష్టి వాదము కూడా ఉన్నదని భగవాన్ సమాధానమిచ్చారు. విశ్వమంతా ద్రష్టతో పాటే దృశ్యమానమవుతుందని తెలుసుకోవాలి. భగవాన్ తమ భక్తులతో ఎప్పుడూ ఒక రహస్యాన్ని చెప్పేవారు. నీవు నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం కనపడదు, కానీ ఆ సమయంలో నీవు లేకపోలేదు. నీవు మేల్కొనగానే ఈ ప్రపంచం కనపడుతుంది. అందువల్ల ఎక్కడిది ప్రపంచము? నీ భావనే కదా. భావాలన్నీ నీవు కల్పించుకున్నవే. మొదట సృష్టించబడేది నేను. ఆ నేను ఉదయించేది ఆత్మ నుంచే. ఈ నేను యొక్క సృష్టి రహస్యాన్ని కనుగొన్న జగత్ సృష్టి రహస్యం విడిపోతుంది. కావున ఆత్మాన్వేషణ చేసుకోమని భగవాన్ చెప్పేవారు. ఆత్మ సాక్షాత్కారమైన పిదప సృష్టి లేదు. కావున భగవాన్ ఆత్మని కనుక్కోమని, సృష్టి లేదని చెప్పేవారు. ఆత్మను మరచినవాడు అతని దృష్టి బాహ్య ప్రపంచముపై ఉండును. కావున అతనికి తాను బ్రహ్మమని మరచి జగత్తులో వస్తువులపై ఆకర్షణ దృశ్యాలకు లోబడుట వంటి బలహీనత ఏర్పడుట వలన, అవిద్యలో తాను దేహమనే భ్రమ కలిగి ఉండుటచే జగత్తు సత్యమని తోస్తుంది. కానీ సాధకునికి జగత్తు మిథ్యగా తోస్తుంది. ఎందుకంటే అతడు దేహము కాదని, అసలు నేనును తెలుసుకొనుటచే తనకి సర్వము బ్రహ్మముగా కనిపిస్తుంది. ఆత్మ లేకుండా విశ్వమనేదే లేదు. ఆత్మజ్ఞానానికి తాను బ్రహ్మమని ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. భగవత్ అనుగ్రహం కలిగినప్పుడు మనస్సు శుద్ధి పొంది భ్రమపోయి సత్యాన్ని చూస్తాడు. భగవాన్ చెప్పింది ఈ కనిపించే ప్రపంచం వాస్తవము కాదని అనుకోకపోతే ప్రతివారి మనస్సు ప్రపంచము వెంట పడుతుందని, దానివల్ల యథార్థము బయటికి రాదని చెప్పేవారు.
మనిషి కలగన్నప్పుడు కలలోని ప్రపంచము కూడా కల ఉన్నంతసేపు వాస్తవమే, కానీ మేల్కొని ఉన్నప్పుడు కనపడే ప్రపంచము వాస్తవము కాదని నీవు ఎప్పుడూ సందేహించవు. జాగ్రత్తావస్థలో ప్రపంచాన్ని స్వప్నావస్థలోని ప్రపంచాన్ని పోల్చి చెప్పడం రెండూ కూడా మనస్సు చేత కల్పించబడినవే. వాటిలో నిమగ్నమైనంత వరకు అవి అసత్యంగా మనస్సు ఒప్పుకోదు. కలగంటున్నప్పుడు కలలోని ప్రపంచాన్ని అసత్యమని, మరియు మేల్కొని ఉన్నప్పుడే కనపడే ప్రపంచాన్ని అసత్యమని ఒప్పుకోదు. కావున మనస్సుని ప్రపంచము నుంచి మరల్చి అంతర్ముఖం చేసి ఆత్మ గురించిన ఎరుక ఉంటే ప్రపంచము మిథ్యగానే కనిపిస్తుంది, కలగనంతసేపు అంతా నిజంగానే అనిపిస్తుంది అని చెప్పారు భగవాన్.